ఏపీ రాజకీయాల్లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది టీడీపీ జనసేన పొత్తు విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయనున్న విషయం తెలిసిందే చాలా బహిరంగ సభల్లో ఆ ఇరు పార్టీల అధ్యక్షులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు అయితే సీట్ల పంపకం అలాగే పొత్తుకు సంబంధించి కొన్ని అపార్థాలు చోటు చేసుకోవడంతో ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న అనుమానాలకు తావిచ్చింది గజం కేవలం నాలుగు వేల ఐదు గజాల భూమి కేవలం మాత్రమే ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయనున్న విషయం తెలిసిందే చాలాసార్లు బహిరంగ సభల్లో ఆ ఇరు పార్టీల అధ్యక్షులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు అయితే సీట్ల పంపకం అలాగే పొత్తుకు సంబంధించి కొన్ని అపార్ధాలు చేసుకోవడంతో ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న అనుమానాలకు తావిచ్చింది ఇన్నాళ్లూ కలిసిమెలిసి ఉన్న టీడీపీ జనసేన ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాయా అనే వాదనలు వినిపించాయి తాజాగా వాటికి పులిస్టాప్ పెడుతూ ఆ రెండు పార్టీల అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆదివారం భేటీ అయ్యారు చంద్రబాబు నివాసంలో మూడు గంటల పాటు ఈ భేటీ సాగింది ఈ సందర్భంగా ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇరుపక్షాల నేతలు చర్చించారని దీనిపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చారని తెలిసింది అలాగే ఇటీవల పొత్తుకు సంబంధించి వచ్చిన కమెంట్లపై కూడా చర్చ జరిగిందని సమాచారం ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి సభలపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని వీడికి సంబంధించిన తేదీల్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లారు ఇదిలా ఉంటే చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు పవన్ తో జరిపిన చర్చల సారాంశం ముఖ్య నేతల ముందు ప్రస్తావించనున్నారు